Hi friends, welcome to our channel. Today's video, Panjabi recipe, kolta le vidhanga teeskovali ee video lo chupistanandi. Mana channel anka meer first time chustunnatlayite video kinda subscribe button red color undi kada, dani meeda click cheyandi. Click chesina mode bell button vastundi. Bell button meeda click chesi alani pettukondi. Alani pettukunnatlayite nenu eppudu video upload chesina meeku notification dwara vastundi. Ikkada chesi nenu mottham aalti Panjabi recipe untundi kada, aalti kosam ichina dress. Ee aalti dress ni manam samananga ila mana kutlu baa kanipinchela chudandi. Ila nenu ela sardukuntunano మొత్తం ఏ విధంగా సర్దుకొని నేను పెట్టుకుంటున్నాను. అదే విధంగానే మీరు కూడా ఇలా పెట్టేసుకొని కొలతలు అనేది తీసుకోవాలి. మనం కొలతలు తీసుకోవడం కోసం ఒక పేపర్ అనేది యూజ్ చేయండి. మీకు నేను ఇప్పుడు పేపర్ మీద రాసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లెంగ్త్ కొలుచుకోవాల్సి ఉంటుంది. డ్రెస్ అనేది సమానంగా ఇలా కొలతల దగ్గర సమానంగా పెట్టుకుంటూ చూడండి, అక్కడక్కడ మడతలు పడి ఉంటాయి కదా ఆల్తి డ్రెస్ అంటే. సో మనము అవి కొంచెం కవరింగ్ చేసుకుంటూ మనం కొలత అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి మీకు చూపించడం కోసం ఇలా మీరు కూడా ఒకసారి పేపర్ మీద రాసుకోండి. ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా పంజాబ్ డ్రెస్ అనేది కుట్టేస్తారు. ఇక్కడ వచ్చేసి నేను లెంగ్త్ అనేది రాస్తున్నాను. మనకు లెంత్ వచ్చేసి 39 వచ్చిందండి మనకు లెంత్. మొత్తం పొడవు వచ్చేసి మనకు పంజాబీ డ్రెస్ పొడవు వచ్చేసి 39. ఇంకొకసారి చూపిస్తే చూడండి, మొత్తం 39 వచ్చింది. మనకు నెక్ ఎంత వచ్చిందో చూసుకొని నెక్ కూడా రాసేసుకోవాలి. మనకు నెక్ వచ్చేసి ఇక్కడ 5 వచ్చిందండి. మనం 5కు ఇంకొంచెం ఎక్కువనే కలిపేసుకుంటాము. మనము ఏంటంటే కొంచెం నెక్ కిందికి పెట్టమన్నారు. సో నేను 5.5 తీసుకుంటున్నాను. నెక్ అయితే సరిపోతుందండి. మనకి ఇక్కడ వచ్చేసి 5 వచ్చింది కదా, కానీ నేను ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను. కొంచెం కిందికి పెట్టమన్నారు. సో నేను 5.5 తీసుకున్నాను. షోల్డర్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. మనకు షోల్డర్ వచ్చేసి 11 inches వచ్చింది. ఈ 11 inches సగం తీసేసుకొని మనము షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. సారీ, షోల్డర్ అనేది 5.5 సగం చేసేసుకొని మనం మార్కింగ్ కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్లో మీకు అర్థమవుతుంది లేండి, అక్కడ చూసేయండి. ఇక్కడ చూడండి సంఖ దగ్గర అంటే మనకు ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ దగ్గర చూడండి. ఇక్కడ చెస్ట్ అనేది మనకు ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మనము చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్లో సగం ఆల్రెడీ మనం ఇట్లా ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని చూస్తున్నాం కదా, సగంలో వచ్చేసింది. చెస్ట్ వచ్చేసి మనకు 19 వచ్చిందండి. మనకు ఇక్కడ వచ్చేసి చెస్ట్ కింద ఒక 5 inches తక్కువ, ఒక 5 inches కింద తీసుకోవాలండి చెస్ట్కు. అంటే సంఖ కింద ఒక 5 inches కింద మాత్రమే ఒక కొలత తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు 18.5 వచ్చేసింది. మనం 18.5 ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే 18.5 మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది లేండి. ఇప్పుడు వచ్చేసి నేను ఓన్లీ ఎంతెంత కొలతలు తీసుకోవాల్సి ఉంటుందని నేను చెప్తున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి మనకు 19 వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు 18.5 అలా వచ్చింది. ఏంటంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకు చెస్ట్ 5 inches కింద ఉంటుంది కదా, అక్కడ కూడా మనకు 1/2 inch 1 inch కంటే ఎక్కువ తేడా ఉండదండి. కొంచెం సన్నగా ఉన్నవారికి అయితే పైన చెస్ట్ దగ్గర ఇప్పుడు 19 ఉంది అనుకోండి, సారీ ఒక 17 ఉంది అనుకోండి, మన చెస్ట్ కింద వచ్చేసి 5 inches కింద వచ్చేసి మనకు 2 inches తగ్గుతుంది. అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం మీడియం సైజ్ వాళ్ళకి మనకి ఇలా 1 inch 1.5 inch 1/2 inch కంటే ఎక్కువ రాదండి. అలా చూసుకోవాలి. మనం మనసు సైజులను బట్టేసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఆల్ది డ్రెస్ ఇచ్చారు కాబట్టి మన మార్కింగ్ అంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి హిప్ ఓపెన్ ఉంటుంది కదా, హిప్ ఓపెన్ దగ్గర అంటే నడుము కింద కొంచెము ఎంతెంతో చూసుకోవాలి. ఇప్పు ఓపెన్ వచ్చేసి మనకు ఇది కూడా 18.5 వచ్చేసిందండి, సారీ 19 వచ్చేసింది. ఇక్కడ చూడండి లెంత్ మనం కొలుచుకోవాల్సి ఉంటుంది. ఈ లెంత్ వచ్చేసి మనకు 18 వచ్చేసిందండి. ఇక్కడ 18 దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఈ హిప్ దగ్గర మనము ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. చూసుకోండి ఇలా మనకు వచ్చేసేయాలి. హిప్ చక్కగా రావాలండి మనకు. చూడండి ఈ విధంగా నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానో అదేవిధంగా మీరు మార్కింగ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ లెంత్ ఉంది కదా, అంటే ఈ కట్స్ ఎంత లెంత్ ఉన్నాయో చూసుకొని ఈ లెంత్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి.
హిప్ లో ఓపెన్ లెంత్ వచ్చేసి మనకు 11½ వచ్చేసింది. అంబ్రిల్ వచ్చేసి మనకు 12½ వచ్చేసింది. అంతే అండి, చాలా ఈజీగా మనం పంజాబ్ డ్రెస్ కొలతలు అనేవి రాసేసుకుని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి మనం చాట్ చాట్గా తీసేసుకుంటేనే మీకు అర్థమవుతుంది అనేసి నేను ఒక కట్టింగ్ వీడియో మాత్రమే చేశాను. మన తర్వాత రేపు నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కట్టింగ్ వీడియో వస్తుంది, అలాగే స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. తప్పకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు హ్యాండిల్ లెంత్ వచ్చేసి మనకు ఎంత ఉందో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకు ఆల్తి వేన్ పెట్టేసుకున్నామండి. ఈ ఆల్తి ప్రకారంగా మనం మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ కూడా ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీగానే మొత్తము మనకు పంజాబ్ డ్రెస్ ఆల్తి ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఒరిజినల్ లెంత్ అనేది మనం తీసుకున్నాం. ఒరిజినల్ లెంత్ అనేది మీకు చెప్పానండి. ఈ ఒరిజినల్ లెంత్కు ఎంతెంత ఒక 2 ఇంచులు అలా గ్యాప్ తోటి మనము 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటూ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కట్టింగ్ వీడియో అనేది బాగా క్లారిటీగా చెప్పానండి. చూడండి, నేను నెక్స్ట్ వీడియో రేపనే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు నెక్ అనేది చూడండి. ఇక్కడ నెక్ కూడా ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ లెంత్ ఎక్కువ ఉంది, అంటే పొడవు ఎక్కువ ఉంది. ఈ పొడవు కూడా మనము ఇలా సమానంగా ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఇలా ఒక గీత గీసేసుకొని ఎంతవరకు వచ్చిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు 6½ వచ్చేసింది. ఈ 6½ని మనము ఇలా చూసేసుకొని పేపర్ మీద రాసేసుకోండి. ఈ మీకు ఈ పేపర్ ఉండటం వల్ల కట్టింగ్ చేసేటప్పుడు ఇంకా ఆల్తీని పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా కట్టింగ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్